తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు గారు తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో తెలుగు తమ్ముల్లో ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయిందంట. వాస్తవం ఏంటి అంటే, ప్రస్తుతం ఆయన మొన్న ఒక ప్రకటన చేశారు, యువకులకి ప్రాధాన్యత ఇస్తాం, 40% సీట్లు యువకులకి ఇచ్చే ఆలోచనలో ఉన్నాము అనేది. అదే నేపథ్యం ఇప్పుడు సిట్టింగ్లకే మళ్ళీ సీట్లు ఇస్తాము అనేది. ఓకే, అద్భుతమైన ఐడియా. సిట్టింగ్లు అంటే ఎంతమంది ఉన్నారు? మహా అయితే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు గెలిచి 23లో ఒక నలుగురు బయటకు వెళ్ళిపోయారు, అంటే ఇంకా 19లో చంద్రబాబు గారి సీటు, ఓకే బాలకృష్ణ గారి సీటు, నారా లోకేష్ గారి సీటు, ఈ 3 తీసేద్దాం. ఇంకెంతమంది ఉంటారు? 19లో 3 తీసేస్తే 16 మంది ఉంటారు. ఆ 16 మందికి మళ్ళీ సిట్టింగ్లకి ఇస్తాము అని తప్పలేదు, ఇచ్చుకోవచ్చు. 16 మందికి తప్పే ఉంది. అయితే ఈయన ఇక్కడ విసిరిన సవాలు చాలా వింతగా ఉంది. అదేంటి అంటే, మేము సిట్టింగ్లకి ఇస్తాము మళ్ళీ సీట్లు, వైసీపీ కూడా సిట్టింగ్లకి ఇస్తుందా? ఇక్కడ ఉన్నది 16 మంది, అక్కడే 151 మంది. ఇంకా 151 మంది కాదు, ఈ నలుగురిని ఆ జనసేనని కలుపుకుంటే 156 మంది. 156 మంది, ఇక్కడేమో 16 మంది, ఒక డిజిట్ 16 156 మధ్యలో తీసేస్తే 1616 అనేది ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంది, 156 ఎక్కడ, 116 ఎక్కడ. కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, పని సరిగ్గా చేయలేని వాళ్ళని, పనితీరు సరిగ్గా లేని వాళ్ళని కొన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నారు, వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెడతామని ఒక ప్రకటన చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. అంతే, తాను మాత్రం అందుకు భిన్నంగా తాను మారిన వైనాన్ని చేతల్లో చేసి చూపించిన వైన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట. రొటీన్కి భిన్నంగా ఎన్నికలకు 1.5 ఏడాది ముందే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇచ్చేస్తున్నట్టుగా ఇప్పుడు ఆయన ప్రకటన చేశారు. ఇది నిజంగా రొటీన్కి భిన్నమే. కాకపోతే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టఫ్ ఫైట్కి సిద్ధమవుతున్నారు, ఒక రకంగా ఒక ఛాలెంజ్ విసిరారని అనుకోవాలి చంద్రబాబు గారు. ఎందుకంటే ఈ ఓడిపోయిన స్థానాలను మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటి నేపథ్యంలో ఒక టఫ్ ఫైట్కి సిద్ధమవుతున్నాం మేము, వాళ్ళని నిలబట్టి మేము మళ్ళీ బరిలోకి దిగుతాము అనేది ఓకే. కాకపోతే వాళ్ళు కూడా సిట్టింగ్లకి ఇవ్వాలా లేదా అనేది ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు, మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఆయన చెబుతున్నది ఏంటి అంటే, మార్చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అనేది, రేపొద్దున ఓటమి పాలైతే వాళ్ళ మీదకు తోసేయచ్చు కదా అనేది. మన లాస్ట్ టైం కూడా మరి ఏం జరిగింది, చంద్రబాబు గారి నిర్ణయం మంచిదే, అభ్యర్థులు సరిగ్గా పనిచేయలేదు అన్నారు చాలామంది అప్పుడు, ఆ పార్టీకి చెందిన నాయకులు అన్నారనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా ఇప్పుడు మొత్తానికి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు, ఖచ్చితంగా మా అభ్యర్థులు ఈసారి గెలుస్తారు అనేది తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక సరికొత్త సవాలు, అంతేకాకుండా కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే సవాలు అని కూడా అనలేము. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి.